గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. బెల్ బటన్ పై క్లిక్ చేయండి. మొన్నటిదాకా ఆయన ఒక ఉద్యమకారుడు, నిన్నటిదాకా ఆయన ఒక జర్నలిస్ట్, మరి నేడు ఆయన ఓ ఎమ్మెల్యే. మరి ఓ ఉద్యమకారుడు జర్నలిస్ట్ అవుతారా, లేదా ఓ జర్నలిస్ట్ ఎమ్మెల్యే అవుతారా? ఇలాంటి మాటలు జనాలకు పనికొచ్చేవి చాలా తక్కువనే చెప్పచ్చు, కానీ ఇది నిప్పులాంటి నిజం. ఆందోళనించి ఎమ్మెల్యేగా ఎన్నికైన చంటి క్రాంతికిరణ్ నేపథ్యంలో మాత్రం ముమ్మాటికి అలాంటిదే జరిగిందని చెప్పచ్చు. ఒకనాడు భీకర ప్రజాపోరాటాలు చేసిన క్రాంతి అదే భీకర ఒరవడిని కొనసాగిస్తూ కళానికి పనిపెడుతూ పాత్రికేయ వృత్తిలోకి ఆయన ఓ అడుగు ముందు వేసి వచ్చారు క్రాంతి. అదే ఉత్సాహంతో సీనియర్ జర్నలిస్టుగా తెలంగాణ ఉద్యమంలో ఎంతో కీలకమైన పాత్ర చంటి క్రాంతికిరణ్ ఎంతో నేర్పుతో పోషించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో శాసనసభ్యుడిగా కూడా చంటి క్రాంతి ఎన్నికై తానేంటో నిరూపించుకున్నారు. టీవీ జర్నలిస్టుగా క్రాంతి రాష్ట్ర ప్రజలందరికీ ఎంతో బాగా సుపరిచితమే, కానీ ఆయనకు ప్రజాపోరాటంపై నేపథ్యమున్న సంగతి చాలామందికి ఎవ్వరికీ తెలియని నిగూఢ రహస్యం. చంటి క్రాంతికిరణ్ పాత్రికేయ వృత్తిలోకి రాకముందు ఆయన ప్రజా సమస్యలపై అవగాహనతో ఎంతో ఆవేశపూరితంగా గలమెత్తారు. ఎన్నో సందర్భాల్లో తానే ముందుండి ఎదురీడి పోరాటాలు కూడా చేశారు. అలా నాయకత్వ లక్షణాలు మెండుగా నిండుగా ఉనికి పుచ్చుకున్న క్రాంతి జర్నలిజం అనే వృత్తిని ఎంతో సంతోషంగా ఆయన ఎంచుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్రను ఎంతో పోషించి తన ఉద్యమ పాత్రకు న్యాయం చేశారు క్రాంతి. తెలంగాణ సమాజాన్ని చైతన్యపరచడానికి ఏర్పడ్డ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరంలోకి ఓ రోల్ పోషించారు. ఓవైపు జర్నలిస్టుగా పనిచేస్తూనే మరోవైపు తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం క్రాంతి కృషి చేశారు. తెలంగాణ ఉద్యమం తారాస్థాయికి చేరినప్పుడు సీనియర్ జర్నలిస్టుగా క్రాంతి కళ్లకు కట్టినట్టుగా ఎన్నో విషాద కథనాలను ప్రజలకు ఆయన అందించారు. పోలీసుల లాఠీలు ఉద్యమకారులపై ఎగిరెగిరిపడి ఉద్యమకారుల నడుములు విరుగుతుంటే ఆయన అడ్డుకునే ప్రయత్నం చాలా చాలా చేశారు. జర్నలిస్ట్ ఫోరంని వేదికగా ఆయన ఖండించారు. లీడర్గా అటు జర్నలిస్టుగా ఎంతో ఉత్సాహంతో రాణిస్తున్న క్రాంతిలో యువరక్తపు నాయకత్వం లక్షణాలను పునికిపుచ్చుకున్న ఆయన్ని చూశారు సీఎం కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన పడ్డ కష్టాన్ని, ఆవేశాన్ని, శ్రమను గుర్తించారు. అందుకే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో క్రాంతిని పిలిచి టికెట్ ఇచ్చారు. ఆందోళనించి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బాబుమోహన్ను కాదని క్రాంతికి టికెట్ ఇవ్వడం ఎంతో విశేషం. అప్పటికే బాబుమోహన్ అక్కడ స్థానికేతుడు కావటం, ఆయన పట్ల ఉన్న వ్యతిరేకత క్రాంతికి చాలా బాగా కలిసొచ్చింది. క్రాంతి కూడా చాలా సందర్భాల్లో స్థానికతను టార్గెట్ చేశారు కూడా. అలా మొత్తానికి ఆంతోల్ ప్రజలు ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో క్రాంతికి పట్టం కట్టారు. టీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచిన క్రాంతిని శాసనసభ్యుడిగా కూడా ప్రజలు గెలిపించారు. 16,465 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన క్రాంతికి 104,229 ఓట్లు పోలయ్యాయి. అయితే సీనియర్ లీడర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దామోదర రాజనరసింహకు మాత్రం 87,764 ఓట్లు వచ్చాయి. బీజేపీ నుంచి పోటీ చేసిన బాబుమోహన్కు 2,404 ఓట్లు మాత్రమే దక్కించుకొని డిపాజిట్ కోల్పోయారు. జర్నలిస్టుగా చాలా సందర్భాల్లో అసెంబ్లీకి వెళ్లారు జర్నలిస్ట్ క్రాంతి. శాసనసభ నిర్వహణపై రిపోర్టింగ్తో పాటు ఎన్నో విశ్లేషణలు, విమర్శలు చేసిన క్రాంతికి శాసనసభ్యుడిగా మాత్రం కొత్త అనుభవమనే చెప్పాలి. ప్రజల కోసం, వారి క్షేమం కోసం పోరాటాల నేతగా గలమెత్తిన క్రాంతి ఇప్పుడు ప్రజా సమస్యలపై శాసనసభలో మరో గద్గద స్వరంతో చాలా వినిపించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఓ వ్యక్తిగా ఎన్నో ఒడిదుడుకులు చవిచూసిన ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా బాధ్యతతో ఎంతో మెలగాల్సి ఉంటుంది. అన్నా అని పిలిస్తే ఇట్టే వచ్చి వారు కలిసిపోయే వ్యక్తిత్వం ఉన్న క్రాంతికి ఇదేమీ ఓ పెద్ద విషయమేమీ కాకపోవచ్చు.
ఏది ఏమైనప్పటికీ మన క్రాంతి అన్న మన కోసం ఎన్నో కాంతులు తెస్తాడని, ఆయనను విజయం తప్పక వరిస్తుందని ఆకాంక్షిద్దాం. మా ప్రోగ్రామ్స్ మీకు నచ్చినట్లయితే మా గోల్కొండ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ను నొక్కండి. ఒకవేళ మా ప్రోగ్రామ్స్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి.